ఒక్కసారి కనీసం ఫ్రీ వ్యాక్సిన్స్ కు చెప్పలే బియ్యం ఇస్తున్నాం మనమే 5 కిలోల బియ్యం ఇస్తున్నాం 5 కిలోల బియ్యం ఇస్తున్నాం మనం దీపావళి వరకిస్తున్నారు మోడీ గారు ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం ఇస్తున్నాం రేషన్ షాప్ దగ్గర ఫోటో మన కేసీఆర్ ది ఆయన ఇచ్చే బియ్యం బంద్ చేసిండు మనం ఇచ్చేటిస్తున్న ఫోటో మాత్రం ఆయన పెట్టుకుంటాడు హరిదారం కంపెనీలు మనమే ఇస్తున్నాం లైట్ల పైసలు మనమే ఇస్తున్నాం పోల్స్ కు పైసలు మనమే ఇస్తున్నాం 14th ఫైనాన్స్ ద్వారా 15th ఫైనాన్స్ ద్వారా స్మశాన వాడికలు మనమే కడుతున్నాం రోడ్లు మనమే ఇస్తున్నాం డ్రైనేజీలు మనమే కడుతున్నాం కమ్యూనిటీలు మనమే కడుతున్నాం రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు మనమే ఇస్తున్నాం ఇలా ఇన్ని నిధులు ఇస్తుంటే కేంద్రం ఏమి ఇచ్చింది పెడితే పెళ్లి కొడతాడు లేకపోతే సాగు కొడతాడు నేను సవాల్ చేశా కదా అందుక సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేసిన కేంద్ర ప్రభుత్వ వాటలేని కేంద్ర ప్రభుత్వ వాటలేని సంక్షేమ పథకాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అమలు చేస్తున్నో నువ్వు విడుదల చేసేదమంత విడుదల చేయి కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఎన్ని నిధులు ఇస్తున్నావో స్పష్టం చేయి ఎన్నికలు వస్తేనే ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టు ఇక ఊరించుకుంటా అని కూడా మాట చెప్తాడు ఇక దానికి వాళ్ళ సెంటిమెంట్ జోడిస్తాడు ఇక పిట్ట కథ చెప్తాడు ఆ కుర్చీ చేసుకొని కూర్చుంటాడు గుర్రం కోస్తాడు బర్రెం కోస్తాడు చెప్పిన మన యువమోర్చలకు చెప్పిన తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఎక్కడెక్కడ కుర్చీ చేసుకొని కూర్చుంటాడు ఎక్కడెక్కడ గుర్రం కోస్తాడు ఎక్కడెక్కడ బర్రెం కోస్తాడు అన్ని కుర్చీలు పెట్టారు ఇక తయారు చేయాలి తయారు చేసి రమ్మని చెప్పాలి ముఖ్యమంత్రి ఎందుకు రావో అడగాలి గల్ల ఒట్ట అడగాలి గుంజుకొస్తాం కేసీఆర్ వదిలిపెట్టే ప్రసక్తి ప్రగతి భవించి బయటికి పక్క గుంజుకొస్తాం నువ్వు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పక్క నెరవేర్చాల్సిందే నెరవేర్చకుండా ఎందుకు నెరవేర్చలేదో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అప్పటి వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్ని హామీలే కాబట్టి ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు రాని ముఖ్యమంత్రి ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ భారతీయ జనతా పార్టీకి అధికారం ముఖ్యం కాదు తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేము మనం అధికారంలో లేకున్నప్పుడు కూడా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ మద్దతు వలనే ఏర్పడింది కాబట్టి మనం తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆలోచనతోని ఇలా అనేక నిధులు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టు ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అందుకే అధికారం ముఖ్యం కాదు ప్రజల కష్టాలు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ముందు వాళ్ళ అవసరం ఉందని చెప్పి వారు ఆలోచిస్తున్నారు మీ అందరూ తెలుసు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విశృంఖలంగా విజృంభిస్తుంటే అన్ని దేశాలు ఇబ్బంది పడుతుంటే ఏకధాటిగా లాక్డౌన్ ప్రకటించినటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు ప్రపంచమంతా ఆశ్చర్యం వ్యక్తం చేసిందరే ఏం సమావేశం నిర్వహించలే ఎవరిని సంప్రదించలే ఏ మాట చెప్పలే ఏకధాటిగా లాక్డౌన్ ఇస్తే దేశంలో ఏ విధంగా స్పందన వస్తుంది ప్రజలందరూ వ్యతిరేకిస్తారు ప్రజలందరూ ఇబ్బందుల్లో పడతారని చెప్పి ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్న తరంలో నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ పిలుపునిచ్చిన తర్వాత ఇలా నడ్డా గారు పిలుపునిచ్చిన సేవా కార్యక్రమం చేయమని విశ్వాస నమ్మకం దేశ ప్రజల మోడీ గారికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విశ్వాస నమ్మకం మోడీ గారికి నేను లాక్డౌన్ పిలుపునిచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దేశ ప్రజలను ఆదుకుంటారు వాళ్ళ కష్టాలను తీరుస్తారు వాళ్ళ ఆపదలో వాళ్ళకు అండగా ఉంటారని చెప్పి ఒక విశ్వాస నమ్మకం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉన్నది కనుకనే వాళ్ళు లాక్డౌన్ ప్రకటించారు సేవ చేస్తాం అనేది ఒక్కసారి ఆలోచించండి నడ్డా గారు పిలుపునిచ్చిన తర్వాత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతిరోజు కనీసం 5 సేవ చేయని చెప్తే వాళ్ళ అన్ని పార్టీల నాయకులు ఇంట్లో ఉన్నారు అధికార పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబంతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మొదటి కోవిడ్ వచ్చినప్పుడు ఇలా ఇంట్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంట్లో ఉన్నారు టీఆర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఇంట్లో ఉన్నారు ఇలా అన్ని పార్టీల నాయకులు ఇంట్లో ఉంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంట్లో లేరు బస్తీలో తిరిగారు వాళ్ళ పేదలను ఆదుకునే ప్రయత్నం చేశారు మాస్కులు ఇచ్చినాం శానిటైజర్స్ ఇచ్చినాం పీపీ కిట్స్ ఇచ్చినాం గ్రాసరీస్ ఇచ్చినాం భోజన వితరణ కార్యక్రమం చేసినాం మందు గోళీలు ఇచ్చినాం చివరకు చెప్పులు కూడా కొనిచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేవా దృక్పథం చేస్తాం
సేవ చేసే క్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త మెడలో కండువ లేదు, చేతిలో జెండా లేదు. భారత్ మాతాకి జయంలే, వందే మాతరమలే, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లనక్కడలే. కేవలం సేవా దృక్పథంతో మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆదుకునే ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది. ఏ పార్టీ కార్యకర్తలు వచ్చారో ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉంచాలి. మరి మాకు కుటుంబాలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కుటుంబాలు ఉన్నాయి, కానీ మా కుటుంబం గురించి ఆలోచించలే ఏ కార్యకర్త కూడా. మోడీ గారు ఒక విశ్వాస నమ్మకంతో ఆలోచించారు. ఈ దేశం గురించి మోడీ గారు ఆలోచించినప్పుడు, ఒక నమ్మకంతో మోడీ గారి దేశ ప్రజల గురించి ఆలోచించినప్పుడు, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నా కుటుంబం ముఖ్యం కాదు, సమాజం ముఖ్యమని ఆలోచించుతున్న ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సేవ చేయండి. ఇంతేకాదు, ఈ సేవ చేసే క్రమంలో అనేక మంది కార్యకర్తలు మనం మూడొట్టుకున్నాం. మనం సేవ చేసే క్రమంలో మాత్రమే కార్యకర్తలకు మూడొట్టుకున్నాం. మనం దాదాపు 9-10 మంది జిల్లా అధ్యక్షులు ఈ సేవ చేస్తూ వారు ఆసుపత్రి పాలయ్యారు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం. ఏ పార్టీ వచ్చినండి ఆపదలు వస్తే, ఎవరు సేవ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే? భారతీయ జనతా పార్టీ వచ్చింది. అందుకే దేశవ్యాప్తంగా అలా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, భారతదేశంలో ఏదైనా సాధ్యము, ఏ కార్యక్రమం సాధ్యము. ఈ భారతదేశంలో కదా భారతీయుల పడగా ఐక్యత ఉంది, ఒక సంఘటిత శక్తి ఉంది వాళ్ళ పడ, వాళ్ళు దేన్నైనా సాధించగలుగుతారనేటువంటి నమ్మకాన్ని వాళ్ళ ప్రపంచానికి అందించిన ఘనత నరేంద్ర మోడీ గారు. దీనికి కారణం ఏంటంటే, మొదటి నుంచి కూడా సామాన్య కార్యకర్తగా అనేక మంది దేశభక్తుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని, మొదటి నుంచి కూడా ఒక స్ఫూర్తిదాయక జీవితాన్ని గడుస్తూ కార్యకర్తలకు స్ఫూర్తిదాయక వ్యక్తి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశాన్ని పాలిస్తున్నారు కాబట్టి మనకి ఇటువంటి వచ్చింది. మొన్ననే చేసుకున్నాం మనం శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి కార్యక్రమం, అంత వర్ధంతి కార్యక్రమం చేసుకున్నాం, మొన్న జయంతి కార్యక్రమం చేసుకున్నాం. ఇలా శ్యామా ప్రసాద్ ముఖర్జీ చరిత్ర మనందరూ తెలిసిందే. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల చరిత్రను తెరమరుగు చేసే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. 17 సెప్టెంబర్ జరపాలని మనం అంటున్నాం, అధికారికంగా జరపాలని మనం అంటున్నాం, నిజమైన ఉద్యమకారుల చరిత్రను రాబోయే తరాలకు అందించాలని మనం అంటున్నాం. ఇప్పుడు 17 సెప్టెంబర్ జరుపుతాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని తిట్టకుండా తిట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత 17 సెప్టెంబర్ ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ఈయనే ఓడిచినట్టు, ఈయనే వెక్కినట్టు, ఈయనే ఉద్యమం చేసినట్టు, ఈయనైన కుటుంబ చరిత్ర మాత్రమే ఉండాలి తెలంగాణ ఉద్యమంలో. అమరవీరుల చరిత్ర, తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర రాబోయే తరాలకు అందించదని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో 17 సెప్టెంబర్ జరపకుండా నిర్లక్ష్యం వచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఒక్కరోజే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి చెప్తారు, ఒక్కరోజే బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధన్ చెప్తారు, ఒక్కరోజే బాబు జగ్జీవన్రావు జయంతి చెప్తారు, ఒక్కరోజే జ్యోతిరావు గారు పూలే వర్ధన్ చెప్తారు. కానీ ఈ సందర్భంగా కనీసం ఒక జీవిత చరిత్రను సమాజానికి అందించే ప్రయత్నం ఏ పార్టీ లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వేదిక మీద కూర్చోవడం తన్నుకోవడం తప్ప ఏ ఒక్క విషయాన్ని కూడా సమాజానికి అందించే ప్రయత్నం చేస్తలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు కూడా అంబేద్కర్ గారు జయంతి రాలే, అంబేద్కర్ గారు వర్ధంతికి రాలే. మళ్ళీ కొత్త దుకాణం స్టార్ట్ చేసి మన పివి నరసింహరావు కొత్త దుకాణం స్టార్ట్ చేసి మొన్న పివి నరసింహరావు జయంతికి 10 కోట్లు ఖర్చు పెట్టినాడు. 10 కోట్లు కేటాయించి ఆయన ఖర్చు పెట్టింది అంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టినాయి ఆయన.